సృష్టికర్తవు మా ప్రాణదాతవు సమస్తము చేయగల దేవుడవు మా పోషకుడవు మా సంరక్షకుడవు మా జీవిత శక్తి నీవేనయ్యా
బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా. రోజు అడగటం మంచిదంటారు దయ్యా, నాకు చెప్పండి ఒక మాట, రోజు అడగటం వద్దంటారా, దయ వద్దంటారా? ఎందుకంటే ఒక సంభవం జరిగింది ఇక్కడ బైబిల్లో. మీరు చూస్తే ఎక్కడైనా కానీ దేవుని దయ సంపాదించుకోవడానికి వాళ్ళు ప్రార్థన. పేతురుని తీసుకెళ్ళి చెరసాల్లో వేశారు. పేతురు పరిస్థితి ఏంటంటే తెలుసా మీకు విషయం? పేతురుని ఏ నరమానవుడు కూడా, ఏ నరమానవుడు దయ కూడా ఆయన బయటికి తీసుకురాలేదు. 16 మంది కాపల, ఎవరు లోనకెళ్ళదు. ఏమైంది సార్? చర్చితో, చాలా మంచి మాట చెప్తున్నాను, చర్చితో సంఘముతో యాక్సెస్ లేకుండా, సంఘంతో బంధం లేకుండా హేరోదు ఏం చేశాడో తెలుసా? ఆ యొక్క పేతురుని విడదీసి తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు చెప్పండి? చెరసాల్లో పెట్టాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చాలా మంచి మాట వినండి. సంఘంతో యాక్సెస్ లేకుండా, సంఘముతో బంధం లేకుండా, సంఘముతో కట్టుబాట్లో, సంఘము యొక్క సంఘములో కదలకుండా, సంఘములో తెరవకుండా తీసుకెళ్ళి హేరోదు ఏం చేశాడు? బంధించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హేరోదు బంధించడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ఆదిమ సంఘ నాయకుడు, ఆయన సంఘాన్ని నడిపిస్తున్న నాయకుడు. ఫస్ట్ సంఘం, ఫస్ట్ ప్రసంగానికి 3000 మంది రక్షణ పొందారు. ఓ సంఘం ఇంటింట రొట్టె విరుచుట ప్రార్థన యందు సహవాసమందు ఎడతెగక ఉన్నారంట వాళ్ళు. ఇలా ప్రార్థిస్తూ ఉంటే అది యూదులకు ఇష్టమైన కార్యం ఏంటో తెలుసా? సంఘాన్ని చెదరగొట్టడం, సంఘంలో ఉన్న వాళ్ళని పాడు చేయడం, దేవుని శరీరాన్ని పాడు చేయడం. సంఘం అంటే దేవుని శరీరం, దేవుని శరీరాన్ని, దేవుని అవయవాలను పాడు చేయడం, అవయవాలను బలహీనంగా చేయడం ఆ యొక్క హేరోదు యొక్క ఇష్టము. అలాగే యూదులకు కూడా కొంతమంది ప్రభువుని నమ్మని వాళ్ళకి ఇష్టమని తీసుకెళ్ళి ఏం చేశాడు? పేతురుని విడదీసి తీసుకెళ్ళి పెట్టాడు. కానీ పేతురుని సంఘాన్ని కలిపింది ఏంటి చెప్పండి? వాళ్ళు ఎంచుకున్నది ఏంటి? ఎవరి దయ వల్ల కలిశాడంటారు? ఎవరి దయ వల్ల కలిశారంటారు? మనుషులు దయ చూపకుండా చంపాలనుకున్నారు, కానీ ఏమైంది? దేవుని దయ ఏం చేసిందో తెలుసా? వాళ్ళు ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రార్థిస్తూ ఉండగా ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? 16 మంది కాపలా ఉన్నా, ఇనుప తలుపులు ఉన్నా, సంకెళ్ళు ఉన్నా, ఆ ప్రార్థన ఏం చేసిందో తెలుసా? తమ సంఘ నాయకుణ్ణి సంఘంలోకి తీసుకొచ్చింది. ఇలాగే చాలామంది కూడా దేవునికి, సంఘానికి దూరంగా బ్రతుకుతూ, శరీరానికి దూరంగా బ్రతుకుతూ, చాలామంది దేవుని శరీరానికి బయట బ్రతికే వాళ్ళందరినీ కూడా ఎన్ని బంధకాలు ఉన్నా, ఎన్ని సాతాను సంకెళ్ళు ఉన్నా, వాళ్ళందరినీ లోనికి తీసుకొచ్చి సంఘంలో నడిపించేది ఏంటో తెలుసా? ప్రార్థన. కాబట్టి ప్రార్థన ఆపేయాలంటారు, కొనసాగించాలంటారు. బండి స్టార్ట్ చేసాం కదా, మధ్యలో పార్క్ చేసి వదిలేద్దామంటారా? బండిని అలా కొనసాగిస్తే బాగుంటుందేమనిపిస్తుంది నాకు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ఎవరు ఎంతమంది ఇష్టం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఈ యొక్క మర్మం తెలిసిన తర్వాత, అయ్యో నేను ప్రార్థిస్తే ఓ అనేకులు సాతాను బంధించి ఉంచి, ఓ చీకట్లో పడుకోబెట్టి, వెలుగు లేని స్థితిలో ఉంచి, కాళ్లకు చేతులకు సంకెళ్ళు వేసి, ఎంతో దయనీయ స్థితిలో ఉన్న వాళ్ళందరినీ కూడా సంఘంలోకి కలపాలి అంటే ఏం చేయాలి చెప్పండి? దేవుడు మనకిచ్చిన పని ఏంటి? పేతురు ఏ విధంగా అయితే చెరసాల్లో పడుకుని ఉన్నారో, అలాగే చాలామంది ఇక్కడ కొంతమంది సాతాను వాళ్ళ బంధకాలు పట్టుకుని, వాళ్ళందరూ కబంధ హస్తాల్లో పట్టి, వాళ్ళకి సంకెళ్ళు వేసి, చీకట్లో పడుకోబెట్టి, కాపలా పెట్టి, ఇనుప గవిన్లు ఉండి ఎంతగానో బంధించి ఉంచాడు. అవి తెగాలి అంటే, ఓ అంతమందిని దాటుకుని బయటికి రావాలి అంటే ఖచ్చితంగా దేవుని కృప కావాలి. ఆ కృప వచ్చేది ప్రార్థన ద్వారానే. నీ కుటుంబం బాగోవాలంటే నువ్వు ప్రార్థించాల. చాలా సార్ దీర్ఘకాలిక వ్యాధులతో అపవాది పట్టేస్తుంది, చాలా ఆర్థిక ఇబ్బందులతో, భయంకరమైన బంధకాలతో, అవి భయంకరమైన సంకెళ్ళు వేసింది. అవన్నీ తెగిపోవాలి అంటే ఖచ్చితంగా నువ్వేం చేయాలో తెలుసా? సంఘం ప్రార్థించినట్లుగా నువ్వు ప్రార్థించాలి. మనం ప్రార్థించకపోతే ఇక్కడ దీపం ఆరిపోయినట్టే, మనం ప్రార్థించకపోతే ఈ ప్రాంతంలో చలనం రాదు, మనం ప్రార్థించకపోతే ఖచ్చితంగా ఉజ్జీవం రాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పేరుతో విడుదలకు కారణం ప్రార్థన.
ఎస్తేరుకు విడుదల కారణం ప్రార్థన, దానియేలు విడుదలకు కారణం ప్రార్థన. ఆ ప్రార్థన నువ్వు నిలబడలేకపోతున్నావు, నీతో పాటు సంఘం అంతా కలిసి ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? సమయాన్ని ప్రభుకి కేటాయించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఈ ప్రార్థించినప్పుడు దేవుని కృప నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లి. నువ్వు ప్రార్థించకపోతే కార్యాలు నువ్వు పొందలేవు. నువ్వు ప్రార్థించకపోతే నువ్వు కార్యాలు పొందలేవు. ప్రార్థన ద్వారానే ఏదైనా నీకు సాధ్యం. ప్రార్థించినప్పుడు దేవుని కృప నీ మీద యాక్టివేట్ అవుతుంది. దేవుని దయ, దేవుని కనికరం నీ మీద ఏమవుతుందో తెలిసి యాక్టివేట్ అయ్యి ఎటువంటి బంధకానైనా, ఎటువంటి దారుణ పరిస్థితి అయినా, వాడు ఎంత నీ పిల్లవాడు మాట వెనక నీకు వ్యతిరేక వాడిని ఏం చేస్తుందో తెలుసు. అందుకే సెయింట్ అగస్టీస్ అన్నాడు ఏమనో తెలుసా, నా తల్లి ప్రార్థనలు నన్ను, ప్రార్థన కన్నీరు నన్ను కొట్టుకుని వచ్చేసిన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఫేవర్ మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. ఈ ప్రార్థన మనకు అవసరం అండి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. మన కుటుంబాలకు అవసరం, మన బిడ్డలకు అవసరం. అపవాదిగాడు పొంచి ఉన్నాడు. ఎవరిని మృంగాలా, ఎవరిని సంహరించాలా, ఎవరిని ఆ కుటుంబం నుంచి వేరు చేయాలా, ఎలాంటి పరిస్థితి తెలుసా? నిన్న ఒక పిల్లవాడు ఫోన్ చేశాడు. పిల్లవాడు పేరు ఎన్ని చెప్పను నేను, అవి ఏమి కూడా. ఆ పిల్లవాడు మాట్లాడుతున్నామని తెలుసా, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. నాకు చిన్న పిల్లవాడు, ఇంటర్మీడియట్ వయసు, నాకు అదే ఆలోచన వస్తుంది, పద్దాకా చచ్చిపో అనిపిస్తుంది నాకు, సూసైడ్ ఎలా చేసుకోవాలని ఆలోచిస్తున్నాను నేనని పిల్లవాడు చెప్తున్నాడు ఆ మాటలు. ఇంటర్మీడియట్ పిల్లవాడు, చాలా ఉన్నత కుటుంబం, తిండి లేక కాదు, చాలా వస్తుంది, మంచి పిల్లడు, మర్యాదస్తుడు. బట్టలోన అపవాది ఆ పిల్లవాడిని ఏమని ట్రాక్ చేస్తుంది తెలుసా? నువ్వు చచ్చిపో, నువ్వు చచ్చిపో. నోరుతో చెప్పాడు, నోరు తెరిచి, నాకు చనిపోవాలనిపిస్తుంది, సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. అటువంటి బిడ్డ నేను వెంటనే ప్రభువా యేసు నామములో ఆ దయ్యాన్ని బంధిస్తున్నాను. ఆ బిడ్డకి అలా అవ్వటానికి వీల్లేదు నాయన. ఇప్పుడు ఆ పత్తలేని సందులో ఎవరు నిలబడాలి? ఒకవేళ మనం నిలబడతామని అది మనకు చెప్పాడేమో దేవుడు. ఆ వార్త మన దాకా జారి వేయడానికి సాతాను గారు తెలియ తక్కువగా ఆ వార్తను ఎవరికి జార వేశాడు? మనకు జార వేశాడు. ఈ వార్త తెలిసినాక మనం కామ్గా కూర్చుంటామా, కూర్చోవచ్చా? ఈ రోజు నుంచి ఆ పిల్లలు అట్టాడు పిల్లలు ఎంతమంది ఉన్నారు, అలాగే ప్రేరేపిస్తున్న పిల్లలు ఎంతమంది ఉన్నారు. అటువంటి వాళ్ళందరినీ మనం కాపాడాలంటే మనం నిలబడుతూ న్యాయం కాదంటారా? ఖచ్చితంగా మనం ఇక్కడ ప్రార్థన చేస్తే ఆ బిడ్డని దేవుడు రక్షిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అపవాది కూడా అలా చచ్చిపోవాలని ప్రేరేపిస్తున్నాడు ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలకి. చాలామంది పిల్లలే కాదు, పెద్దవాళ్ళం కూడా, ఇంకెందుకులే నీ జీవితం, ఎందుకులే, ఇంక నువ్వు ఎందుకు పనికి రావలే, నీ బ్రతుకెంతలే. తల్లిదండ్రులు కూడా, పిల్లలు కూడా, తల్లులు కూడా, తండ్రులు కూడా, ఎందుకు రా నీ బతుకు, అక్కడ పడి చావరా అనే తల్లులు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. నీ బ్రతుకు వేస్ట్ రా అని చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆ మాటలు వాళ్ళ గుండెలకు గాయం కడి చాలామంది చనిపోవాలని ఎంతోమంది ప్రయత్నాలు చేసేవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళందరూ రక్షించాలంటే ఒకే ఒక మార్గం, వాళ్ళ మీదకి కృప, దేవుని యొక్క దయ వెళ్ళాలి అంటే మనం ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చేయాలి. సంఘం అత్యాశక్తితో ప్రార్థిస్తే పేతురుని దేవుడు ఏం చేశాడో తెలుసా? చెరసాలి. ఎంత అద్భుతం అంటారు తెలుసా? 16 మంది కాపలా, ఈయన ఒంటి నిండా చైన్స్ వేసి పెట్టారు, గేట్లు తెరుచుకున్నాయి. వాళ్ళు చూస్తూనే ఉన్నారు, వాళ్ళ ముందు పేతురు నడుచుకుంటూ వచ్చాడు. ఎనప గవిని పెద్ద తలుపు కూడా తెరవబడిందంటే దేంట్లో శక్తి ఉందంటారు చెప్పండి? ఇప్పుడు దేవుని ప్రార్థన. అందుకే మనం దేవుని యొక్క దయను పొందుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ప్రార్థన. ఒక మాట అండి, ఊళ్ళో ఎక్కడ పంపులు రావట్లా, ఇక్కడే పంపు వస్తుంది. ఇంట్లోనే కూర్చుంటావు, పంపు దగ్గరికి వస్తావా? ఊళ్ళో ఎక్కడ నీళ్లు దొరకట్లా, ఇక్కడే నీళ్లు దొరుకుతున్నాయి, వస్తావా రావా? ఎక్కడ పని లేదు, ఇక్కడ ఇంట్లోనే పని ఉంది, వస్తావా రావా? కానీ మన దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదు? మన బ్రతు, అయ్యో నాకు ఒంట్లో బాగోలేదు, నాకు బాగయ్యే ప్రదేశము నా దేవుని సన్నిధి, నా కష్టమని నష్టమని నేను వెళ్ళి ఒక అరగంట ఒక గంట ప్రభు పాదాల దగ్గర కూర్చుని, అలా కూర్చున్నప్పుడు దేవుని దయ మీ మీదకి రాదా, వస్తుందా రాదా? దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. అలా అట్లా ఎందుకని ఆలోచించిన ఎగ్గొట్టేసి కామ్గా దేవుడికి దేవునికి వ్యతిరేకంగా నిలబడి నువ్వు ఏది సాధించలేవు. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ కూడా చెయ్యలేరు. మీ మీద నేను 2 నేరాలు మోపాలి. మొదటి నేరం ఏంటి తెలుసా? జీవ జల ఓటనైన నన్ను మీరు, అందరు చెప్పండి, జీవ జల ఓటనైన
యేసయ్యను విసర్జించారు మొదటి నేరం. దేవుని ఓటను విసర్జిస్తే నీకు బలం రాదు, దేవుని దయ నీ మీదకి రాదు, నీ బ్రతుకు దేవునితోనే ముడిపడి ఉంది, నీ ప్రాణం దేవుల్లో ఉంది. ఈ మన పరిస్థితులు, మన జీవితాలు ఎంత ఫ్లక్చువేషన్స్లో ఉన్నాయి. ఒక ఈ రోజు ఇలా ఉందంటే రేపు ఉంటుందని లేదు కదా. దేవునితో ఉంటేనే కదా నీ బ్రతుకు. ఆ దేవుణ్ణి విడిచిపెడితే నీకు దయ చూపించే వాళ్ళు ఎవరున్నారు నీ మీద? బాగున్నా బాగోపోయినా బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలనయ్యా? నేను ఎక్కడికి వెళ్ళలేను. ఆకాశంకి వెళ్ళి అక్కడ ఉన్నావు, భూమి మీదకి వెళ్ళ భూమి మీద ఉన్నావు, భూమి కిందకి వెళ్ళ భూమి కింద ఉన్నావు. నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్ళగలను ప్రభువా? ఈ రోగం నన్ను ఏమి చేయదు, కష్టమవుని నష్టమవుని నేను మాత్రం నీ సన్నిధికి వెళ్తాను. ఎన్ని రోజులు ప్రార్థన అయితే నీ ప్రార్థనలోనే నలిగిపోతాను అనే ఆలోచన ఉండాలి కదా. దేవునికి స్తోత్రాలు చెల్లితా, హల్లెలూయా. దేవుని సన్నిధికి రావటం వల్ల దేవుని కృపను దయను పొందుకుంటావు కదా. కాబట్టి దేవుని సన్నిధికి వస్తే, ప్రార్థిస్తే, దేవుని సన్నిధికి వచ్చి ఆయనకు మొర్ర పెడతా, ఆయనతో మాట్లాడటం ద్వారా ఆయన దయ నీ మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, ఎస్తేరు గ్రంథం 4:16 చూడండి. ఒక్క మాట, 4:16, నీవు పోయి శోషన్నందు కనపడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి, నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట, జాగ్రత్తగా వినండి, ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తముగా నున్నను, నేను రాజు నద్దకు ప్రవేశించుదును, నేను నశించినా నశించదను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృప ఎలా వస్తుంది, దేవుని దయ ఎలా వచ్చిందో చూద్దాం. ఎస్తేరు మహారాణిగా ఉన్నప్పుడు అక్కడ జరిగిన విషయం ఏంటో తెలుసా? ప్రతిరోజు హామాన్ వస్తున్నప్పుడు అందరూ లేచి హామాన్ గాడికి అందరూ కూడా దండం పెడుతూ నమస్కారాలు పెడుతున్నారు. మొర్దెకాయ్ మాత్రం యూదుడు, దేవుణ్ణి నమ్మిన బిడ్డ, అన్యుడికి నేను దండం పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకి లెగాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చాలా ధైర్యంగా అక్కడ కూర్చున్నప్పుడు, ఏంటి అందరూ పెడతాను వీడు ఎందుకు లెగడని చెప్పి లేచి నుంచోడని ఎంతో కోపం అసూయ వచ్చి యూదా జనాంగం మొత్తాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నాడు. కంకణం కట్టుకుని ఏ విధంగా ఆయన చంపాలని ప్రయత్నించాడు. ఆఖరికి ఏదో చేసి లాస్ట్కి ఏం చేశాడో తెలుసా? ఆ యూదులను మొత్తం కూడా నాశనం అయ్యేటట్టుగా, ఆ సంహరించబడేటట్టుగా వాళ్ళందరి గురించి ఏం చేశాడో తెలుసా? ఒక చట్టాన్ని పుట్టించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆ చట్ట ప్రకారంగా ఏమవుద్దో తెలుసా? ఓ మరి ఎస్తేరు కూడా యూదురాలు కాబట్టి ఆమె కూడా చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడు వెంటనే అందరూ కూడా, మీరందరూ కూడా ఉపవాసం ఉండి ఏం చేయాలట? ప్రార్థన చేయండి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయటమే కాదు, ఈ రోజుల్లో చాలామంది పాస్టర్ గారు మీరు ప్రార్థించడం మేము పడుకుంటాం అంటున్నారు. అట్లా కాదు, మీరు కూడా ప్రార్థించాలి. యూదా వారందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థించారు. ఆ తర్వాత ఏముంది, నేను నా చెలికత్తులు కూడా మేమందరం కలిసి ఏం చేస్తాం? ప్రార్థిస్తాం. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. అందరూ కలిసి ప్రార్థించారు. ప్రార్థించిన తర్వాత జరిగిన విషయం ఏంటో తెలుసా? ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది. ఏమో తెలుసా? ప్రవేశించుటకు న్యాయ వ్యతిరిక్తముగా నున్న ఏ రాణి కూడా రాజు సెలవు లేకుండా రాజు సమూహంలోకి ప్రవేశించడానికి వీలు లేదు. కానీ ఏమైందో తెలుసా? ప్రార్థన ఏం చేసిందో తెలుసా? వీళ్ళు ప్రార్థించడం ద్వారా, 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా, ఏమో అక్కడ వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులు అడుగు పెట్టినప్పుడు ఆ వ్యతిరేకత ఏమైపోయిందో తెలుసా? ఏమికి అనుకూలంగా మార్చబడింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన ఒక్కటే వ్యతిరేకతలన్నిటిని మనకు అనుకూలంగా మలిచేది. ఒకవేళ బిడ్డలు నీ మాట వింటలేదేమో, భర్త నీ మాట వింటలేదేమో, ఆర్థిక పరిస్థితులు అన్ని నీకు వ్యతిరేకంగా ఉన్నాయేమో, కుటుంబ సమస్యలు వ్యతిరేకంగా ఉన్నాయేమో, ఎటు చూసినా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మలచబడాలి అంటే ఖచ్చితంగా దేవుని దయ నీకు కావాలి, దేవుని దయ నీకు కావాలి. ఆ దయ నువ్వు ఎలా పొందుకుంటావంటే కేవలం ప్రభు దగ్గర మొర్ర పెట్టడం ద్వారానే. పాస్టర్ గారు ఏదైనా చేస్తాం కానీ ప్రార్థన మాత్రం మేము చేయలేము, ప్రార్థనకి మేము రాలేము. ఒకరోజు ప్రార్థన వస్తే సాయంత్రం ప్రార్థన ఎక్కడం, ప్రార్థన అంటే చాలా ఇసుకు. ప్రభుతో మాట్లాడడం అంటే నేనంటా నిజంగా ప్రభువులో మాట్లాడే, నిజంగా రోజు ప్రభుతో మాట్లాడామా? ప్రభు వచ్చిన స్థలానికి రాకుండా ఉండలేదు అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా.
హల్లెలూయా. నువ్వు రోజు ప్రభుతో సహవాసము సంబంధం కలిగిన బిడ్డవు, ప్రభు ఎక్కడుంటే అక్కడికి నువ్వేం చేస్తావు? వచ్చేస్తావు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దు. ప్రభు దయ మాకు కావాలి. వచ్చిన ఒక్కరోజు ప్రభు దగ్గర ఉపయోగించుకోవాలి. ఓ నెల ఒకరోజు దేవుని ఇంట్లో ప్రేరు పెట్టుకోవాలి. ప్రతి నెల కూడా పిలిచి ప్రార్థన. ఎందుకది? దేవుని దయ కొరకు. అయ్యా, నీ దయ వల్లే మేము బ్రతుకుతాం అయ్యా. మా సొంత మాకు ఒక ధనం ఉండొచ్చు, తెలివి ఉండొచ్చు, ఉద్యోగాలను, అవి ముఖ్యం కాదయ్యా. అవన్నీ నడవాలి అంటే దానికి ఇంజిన్ ఏంటో తెలుసా? దేవుని దయ. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలంటే దేవుని దయ నీకు కావాలి. దేవునికి ఎస్తేరు మీదకి ఎవరి దయ వచ్చింది? ఆ యొక్క రాజు సముఖులు అడుగు పెట్టగానే రాజు ఏం చేశాడో తెలుసా? తన యొక్క ఏమంటారు, అంగీకారాన్ని, లేకపోతే తన దగ్గర ఉన్నదాన్ని ఏం చేశాడు? ఆమెకి చూపించాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమె ఏమందో తెలుసా? నేను నశించినా నశించు. దీని గురించి నేను వెళ్ళి మాట్లాడాలనుకుంటున్నాను. మొరదకాయ అంటాడు, ఒకవేళ ఈ సమయంలో నువ్వు సహాయం చేయకపోతే మాకు వేరే దిక్కు నుంచి సహాయం వస్తుంది, కానీ దేవుడు మమ్మల్ని నశింప చేయడాదు. కానీ ఆమె కంకణం కట్టుకుని రాజుగారిని భోజనాన్ని పిలిచి తర్వాత విషయం చెప్పుద్ది. ఆఖరికి హామాను గడి మొత్తాన్ని ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? వాడు ఊరేసేస్తారు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దా. ప్రియమైన దేవుని బిడ్డలు, హామాను గడికి దేవుని దయ ఉందా? లేదు. వీళ్ళ మీదకి ఎవరి దయ వచ్చింది? దేవుని దయ వచ్చింది. అద్భుతంగా ప్రార్థన దేవుని దయను మన మీదకి తీసుకుని వస్తుంది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ప్రార్థన వెనుకంచి వేయి మాకండి. నీ సమస్యలను ప్రభు దగ్గర అడగండి. అయ్యా, నా బిడ్డ ఉద్యోగం అయ్యా, నాకు ఆరోగ్యం అయ్యా, అయ్యా మీకు తెలియట్లేదు, నేను ప్రియమైన దేవుడు నేను ప్రేమతో చెప్తున్నాను, అనారోగ్యం అయితే నెల నెల మందులు కొనుక్కునే డబ్బులు కూడా లేని పరిస్థితుల్లోకి వచ్చేయాల్సి వస్తుంది. ఎంతో దారిణం. కాబట్టి దేవుని దయ మీద ఆధారపడితే దేవుని కాపుదల నీకు వస్తుంది, దేవుని కంచె నీకు వస్తుంది, దేవుని యొక్క కృప నీ చుట్టుంటుంది. ఓ యోబుతో చెప్పినట్టుగా అపవాదిగాడు, నువ్వు యోబు ఊరకనే భయభక్తులు కలవాడైనా నీవు అతనికి అతనికి కలిగిన సమస్తమునికి ఏం చేసావంట? కంచె వేశావు. ఆ కంచె కావాలి అంటే రోజు యోబు ఏం చేశాడో తెలుసా? తెల్లవారుజామున బలిపీఠం కట్టి ప్రతిరోజు పిల్లలు ఏమైనా తప్పు చేశారేమో, దేవుని వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడారేమోనని ప్రతిరోజు కూడా ఏం చేసేవాళ్ళు? బలిస్తూ దహన బలు అర్పిస్తూ ఉన్నాడు, అంటే ప్రార్థన చేస్తూ ఉండేవాడు. కాబట్టి అందుకే ఉదయకాలం రోజు ప్రార్థన చేస్తున్నాం. అందరికి ఫోన్ చేసి కొంతమంది ఫోన్లు ఎత్తట్లా, ఓ పాస్టర్ గారికి పిచ్చి పట్టింది కనుక కొంచెం అట్లా అనుకోమాకండి. దేవుని దయ మనకు కావాలి. ఉదయకాలమున తన కృప కొరకు కనిపెట్టుకునే బిడలయందు ఆయన అంటే ఏం చేస్తాడంట? ఆనందిస్తాడు. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. కాబట్టి ఎవరి దయ కావాలి మనకి? ఎవరి దయ కావాలి? ప్రార్థిస్తే దేవుని దయ మన మీదకి వస్తుంది. దేవునికి దేవుని దయ లేనిదే మనము. అందుకే మేమేమై ఉన్నాం? కేవలం నీ కృప అయి ఉన్నాం, నీ దయ అయి ఉన్నాం. ఆయన దయ లేకుండా మనం జీవించలేము. నిజంగా ఒకసారి వారానికి ఒకసారి మీరు సూర్యాపేట హాస్పిటల్ని తిరిగి వస్తే భయం అన్న వస్తుంది మీలో. దేవునికి స్తోత్రాలు చెల్లిదు. ఎంతమంది ఎన్ని బాధలు పడుతున్నారు, ఎన్ని. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తే దేవుడు గుర్తుకు రావట్లేదు, ఓ ప్రభు సన్నిధి గుర్తుకు రావట్లేదు, ఏదో సరదాగా బ్రతికేస్తున్నాం. కాదు కాదు కాదు, అట్లా ఉండటానికి వీల్లేదు. ఏది గ్రాంటెడ్ కాదు. ప్రభు సన్నిధిలో ఆయన కృప కొరకు, దయ కొరకు మనం ఏం చేయాలి తెలుసా? ప్రాకులాడాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఎస్తేరు ఏం చేసింది చెప్పండి? దేవుని దయను సంపాదించుకుంది, ప్రార్థించింది, దేవుని దయ ఆమె మీదకి వచ్చింది. ఆమె దయ ఏం చేసింది తెలుసా? ఆమె మీద ఉన్న దయ రాజు ఇంకేమన్నా దేవుని దయను కాదంటారు ఎవరన్నా? ఎవరు కాదనేవాళ్ళు కాదు. వెంటనే రాజు ఆమెను ఏం చేశాడు తెలుసా? ఆ యొక్క ఆహ్వానాన్ని మన్నించాడు. లేకపోతే ఆమెను రాణిగా తీసేయొచ్చు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ రాణి రమ్మంటే రాలేదు. ఏం పిలవకుండానే వెళ్ళింది. నేను నశించిపోయి వ్యతిరేకం, చట్టానికి వ్యతిరేకంగా వెళ్తున్నాను, అయినా నా దేవుడు నా పక్షాన ఉన్నాడని ఆమె వెళ్ళిన దేవుడు అద్భుతంగా ఆమె పట్ల కార్యం. కాబట్టి దేవుని దయ కావాలంటే మనం ఏం చేయాలి చెప్పండి? ప్రార్థించాలి. ప్రార్థనే దేవుని దయను మన మీదకి తీసుకొస్తుంది. కాబట్టి ప్రార్థించాలా వద్దా? పిల్లలు, యవనస్తులు అందరూ కూడా ఏం చేయాలి? దేవుని కొరకు మనము ప్రార్థించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ప్రార్థిస్తాం. వ్యాపారం చేస్తున్నావా? దేవుని దయ కొరకు ప్రార్థించాలి. అలాగే ఉద్యోగం చేస్తున్నావా? అయ్యా, ఈ ఉద్యోగంలో నీ దయ కావాలయ్యా. అట్లా ప్రతిదాని కొరకు కూడా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడని తెలియపరుస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. తల్లొంచండి, ప్రార్థన చేసుకుందాం. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, ఏ పరిస్థితిలో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలియదు. నేను నమ్ముతున్నాను ఈ ఉదయ కాలంలో నీ పైన ఒక ప్రత్యేకమైన దయ వస్తుంది. ఓ దేవుని కనికరం నీ మీదకి వస్తూ ఉంది. నేను చూస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఆయన దయ ఇక్కడే ఉంది. ఓ
థ్యాంక్ యూ జీసస్. అలాగే లైవ్లో చూస్తున్న బిడ్డలకు కూడా ఓ ప్రభుని కళ్ళు మూసుకోండి, ప్రభు దగ్గర అడగండి. ఓ ఈ కార్యక్రమం చూస్తున్న బిడ్డలు కళ్ళు మూసుకుని ప్రభుని అడగండి, అయ్యా నేను ఈ స్థితిలో ఉన్నాను, భర్తమయ్య దేవుని దయ కొరకు అడిగాడు, భర్తమయ్య మీదకి దేవుని దయ వచ్చింది కదా, కుష్ఠిరోగి ఎంత దారుణ పరిస్థితిలో ఉన్నాడు, శరీరం పాడైపోతుంది, శరీర అవయవాలన్నీ కూడా తినేస్తూ ఉన్నాయి, చీము రక్తము ఆ ఫ్లూయిడ్స్ అన్ని బయటకు వస్తూ ఉన్నాయి. దానికి తోడు సమాజం ఏమైనా కనికరించిందా అంటే సమాజం కూడా కనికరించల, సమాజం ఊరు బయటికి తోసేసింది, సమాజం ఊరు బయటికి తోసేసింది. కుటుంబం ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళ పరిస్థితి కూడా, వాళ్ళకి ఇష్టం ఉన్నా సరే సమాజం అంది మీ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఒకవేళ ఆయన మీకు కావాలంటే మీరు కూడా బయటికి వెళ్ళిపోవాలి, ఊరు వెలుపులకు వెళ్ళిపోవాలని చెప్పు ఉండొచ్చు. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ఊరు బయటికి వెళ్ళిపోయి ఎంతో బాధతో ఆందోళనతో నా పరిస్థితి ఎందుకు ఇలాగైపోయింది, నాకే ఈ రోగం ఎందుకు రావాలి అయ్యో అని ఎంతో కుమిలిపోతూ బాధపడుతూ ఉంటే ఒకరోజు ఏసయ్య ఆ ఊరు వస్తున్నాడని ఆ వార్త ఎలా చెవిరి పడిందో తెలియదు, కానీ ఊర్లోకి వెళ్ళక ముందే ఏసయ్య దగ్గరికి వెళ్ళి, బోధకుడా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడుగా చేయమని అడగ్గానే దేవుని కరికరము దయ ఆయన మీదకి వచ్చి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు మావు అనగానే వెంటనే కుష్ఠరోగం మాయమైంది. ఎవ్వరూ స్వస్థపరచలేనిది, ఎవ్వరూ తీసేయలేనిది. నిజమే, ఒకవేళ ఈరోజు అటువంటి స్థితిలో ఉన్నావేమో, నీ బిడ్డలను ఎవరు మార్చలేని పరిస్థితిలో ఉన్నారో, నీ భర్తను ఎవరు మార్చలేని పరిస్థితిలో ఉన్నారో, నీ మంచితనం మార్చలేకపోతుందేమో, నీ భయో నీ పిల్లలు నీ మంచితనం మార్చలేకపోతుందో, లేకపోతే ఎటువంటి పరిస్థితి కూడా నువ్వు వెళుతున్నావో, ఈ ఉదయకాల ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని అడగకూడదయ్యా, నీ దయ నాకు కావాలయ్యా, ఈ రోజు నీ దయ పొందుకునే నేను వెళ్ళాలి అని అడుగుదామా, అడుగుదామా, అడగండి అడగండి ప్రభుని అడుగు. నాకు మొర్రపెట్టుము ఉత్తరం ఇస్తానని సెలవిచ్చావు కదా, నువ్వు నాకు సహాయం చేయమని అడుగుదావు.